ఇంకోటంటాడు గతం కంటే జనసేనకు ప్రజల్లో ఆదరణ పెరిగింది కృష్ణా నుంచి శ్రీకాకుళం వరకు 25% గోదావరి జిల్లాలో 35% రాష్ట్రవ్యాప్తంగా 18% బాగుంది మామూలుగా టీవీ ఛానల్స్ కి గాని పేపర్లకు గాని అడ్వర్టైజ్మెంట్ వింగులు ఉంటాయి వాళ్ళు ఏమండి మా టీవీ ఛానల్ కి ఇంత టిఆర్పి ఉంది ఇంత రేటింగ్ ఉంది కాబట్టి ఇంత ఇంత అడ్వర్టైజ్మెంట్ కి ఇంత అవుతదండి 10 సెకండ్లకు ఇంత అవుతదండి అని చెప్పి టీవీ లోళ్ళు పేపర్ లోళ్ళు అయితే మాది ఇంత సర్క్యులేషన్ ఉందండి ఇంత మంది చదువుతారు వ్యూవర్షిప్ ఎంత ఉందండి ఏబీసీ సర్క్యులేషన్ ఇదిగోండి మా అడ్వర్టైజ్మెంట్ రేటు అంగుళానికి ఎంతండి అని చెప్పి వెళ్తారు దానికి ఏమన్నా చంద్రబాబు నాయుడు దగ్గర బేరానికి ఉపయోగపడే తప్పితే ఏంటిది ఇది ఈ శాతాలు ఎవడ చెప్తాడు ఎవడికి ఇది ఇదే కనబడుతుంది టీవీ అడ్వర్టైజ్మెంట్లకి మార్కెటింగ్ వాళ్ళు వెళ్ళినప్పుడు లేదా పేపర్ అడ్వర్టైజ్మెంట్కి అడ్వర్టైజ్మెంట్ వింగ్ వాళ్ళు పేపర్లో కూడా ఉంటారు మాకు కూడా ఉంటారు సాక్షికి కూడా ఉంటారు వెళ్ళి మా సర్క్యులేషన్ ఎంతండి ఏబీసీ ఎంతండి ఈ జ్యోతికి ఈనాడికి ఇంతమంది చదువుతారండి వ్యూవర్షిప్ ఎంతండి పలానా కంపెనీ ఇచ్చిందండి ఇంతమంది చదువుతారండి మా పేపర్ కాబట్టి మా రేట్ ఎంతండి దానికి తప్పితే ఏంటిది దేనికి పనికి వస్తాయి చెప్పండి ఎవడి కోసం పోనీ క్యాడర్లో దమ్ము లేపటాకి క్యాడర్లో ఉత్సాహం పెంచడానికి మొత్తం మరి మనం 175 పొడి చేస్తున్నామరా ఇదో మన శాతం ఎంత పెరిగిందిరా అని చెప్పని మాట్లాడు అది నిజంగానే పార్టీ కోసం మాట్లాడతాం అనుకుంటావు ఇక్కడేమో నేను పోటీ చేయను మీరు నాకు ఓటేరు నేను అసెంబ్లీలో నేను మనోహర్ ఇద్దరు కలిసి చట్టాపట్టాలు వేసుకుని బయట ఆడ తిరుగుతున్నాము మేము అసెంబ్లీలో కూడా కలిసి వెళ్ళాలి అసెంబ్లీలో కూడా పక్క పక్క బల్ల మీద కూర్చోవాలి కాబట్టి మేము చంద్రబాబుతో వెళ్ళిపోతాం దానికి ఇది పనికోసం చెప్పండి రేటింగ్ బాగుంటుంది మార్కెటింగ్ మాట్లాడుకోవచ్చు పేపర్లు టీవీలో అడ్వర్టైజ్మెంట్ లాగా మీ ఇద్దరు అసెంబ్లీలోకి వెళ్ళాలి కాబట్టి కలిసి చట్టాపట్టాలు వేసుకుని కలిసి అసెంబ్లీలోకి వెళ్ళి ఇద్దరు చెరువు పుస్తకం చదువుకోండి మాకేం అభ్యంతరం లేదు మేము ఎప్పుడు కూడా చెప్పేది ఏంటంటే అంటే త్రిముఖ పోటీలో బలే అవదు అసలు బలే అవ్వమని ఎవడన్నాడు నిన్ను దేవన్ నుంచి మేము చెప్పేది అదే దేవన్ నుంచి అదే చెప్తున్నాం ఏం చెప్తున్నాం అయ్యా నువ్వు ముసుగుతి ఈ ముసుగు ఎంత ఎందుకు గతంలో కూడా ఇప్పుడంటే ఈనాడంటే ఆంధ్రజ్యోతి కంటే బరి తెగించి రాసేస్తుంది అనుకోండి గతంలో ఈనాడు ఏంటంటే ఏ ప్రభుత్వం ఉన్నా చంద్రబాబుకు వ్యతిరేకంగా ఎన్టీ రామారావుకి వ్యతిరేకంగా ఏ ప్రభుత్వం ఉన్నా సరే జాగ్రత్తగా ఆ ఎలక్షన్ల వరకు పైన పంచదార కోటింగ్ వేసి లోపలంతా కూడానేమో చేదు వార్తలు రాస్తూ జాగ్రత్తగా వెళ్ళి ఎలక్షన్ ఇంకా 6 నెలలు ఉందనగా ముసుగు తీసేసి డైరెక్ట్గా టీడీపీకి అనుకూలంగా వార్తలు రాసేది అట్ట ఈనాడులాగా రామజీరావు గారి లాగా ముసిగెందుకయ్యా ముసిగెత్తేసేసి మొత్తం చెప్పు మేము చెప్తున్నాం నువ్వు టీడీపీకి అనుకూలమని మేము కలిసి వెళ్తామని ముందు నుంచి చెప్పమని చెప్తున్నాం అది చెప్తున్నావు తప్పితే నువ్వు 175కి పోటీ కాబట్టి అసలు 1కి పోటీ అసలు చేయబాకు 2014 లాగా పోటీ చేయకుండా చంద్రబాబు బొచ్చెక్కి తిరుగు మాకేం సంబంధం మేము నీ దొంగ తెలివితేటలు నీ ఎత్తుగాళ్ళు నువ్వు చంద్రబాబు ఈ గోతిగాడి నక్క తెలివితేటలు మానేసేసి డైరెక్ట్గా ప్రజలకి చెప్పండి మేము ఇద్దరం కలిసి పోటీ చేస్తామని చెప్తున్నాం ఎప్పటి నుంచి 2018-19 నుంచే చెప్తున్నాం మీదంతా లాలూచీ కుస్తీరా బాబు ఇదంతా కూడా WWF అని చెప్పని మామూలుగా కొట్టుకుని 2019లో కొట్టుకున్న ట్యాక్స్ని ఎవరికి దెబ్బలు తగలవు ఊరికే ధమాధమా గుద్దుకున్నట్టు ఉంటారు మామూలుగా ఇట్లా ఆ యాక్సిడెంట్ బాబు నిజంగా బస్తి గురి అయితే కలిసిపోయి పోటీ చేయండి ఇది మేము మాట్లాడేది ఈ సంగతి మేము మీ ఇద్దరూ కలిసిపోతారు కలిసి పోటీ చేస్తారు ముసుగు తీయండి అని 2019 మొదటి రోజు నుంచి కూడా చెప్తున్నాం ఎలక్షన్ అయిన దగ్గర నుంచి ఇది చేస్తామని మాకు తెలియదండి చంద్రబాబుతో వెళ్ళిపోతామని మాకు తెలీదా తెలిసే మేము చెప్తున్నాం కాబట్టి నువ్వు ప్రజల్ని కులాన్ని చంద్రబాబు కోసం ముసుగేసుకుని మోసం చేసే పరిస్థితిని దగా చేసే పరిస్థితిని మేము ముందు నుంచి అలర్ట్ చేస్తున్నాం ప్రజల్ని వీళ్ళిద్దరూ ఒకే తానులో గుడ్లో వీళ్ళిద్దరూ ఒకటే తేడా లేదు అని చెప్తున్నాం తప్పితే ఏ రోజు నువ్వు 175 మాకు భయం నువ్వు పోటీ పోటీ చేయ 175కి పోటీ చేయకపోతే మాకేంటి మొన్న ఎంతకు పోటీ చేసావేంటి 137కే నువ్వు పోటీ చేసింది 137కి పోటీ చేసి అంటే మాకేమో భయపడిపోయాం లేకపోతే ఇప్పుడే మామూలు భయం లేదు ఎప్పుడు భయం ఎప్పుడు అసలు ఏనాడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే కావాలంటే 2018లో టీవీ ఛానల్స్కి ఇచ్చిన ఇంటర్వ్యూలు ఉన్నాయి చూడండి
మీరు పొత్తులకు వెళ్ళరా అని చెప్తే ఆయన వాడే చెప్పాడు. పొత్తులు దేనికోసం అండి? నేను ప్రజలతో పొత్తు, ప్రజల కోసం పనిచేస్తున్నా. ప్రజల్లో మనకు విశ్వాసం ఉండాలి, ప్రజల్లో మన మీద విశ్వాసం ఉండాలి తప్పితే, విశ్వాసం కలిగేలాగా ప్రజల కోసం పనిచేయాలి తప్పితే. 175 నియోజకవర్గాల్లో మనల్ని నమ్ముకుని కార్యకర్తలు జెండా మోసులు ఉంటారు. మనం ఇంకొకరిని ఎవరినో తీసుకొచ్చి మన పార్టీ కార్యకర్తల మెళ్ళ మీద కూర్చోబెట్టి వీడికి పనిచేయండి, వీడికి ఓటేయటం అనే ధర్మం కాదు. ప్రజలు ఎప్పుడు అవకాశం ఇస్తే అప్పుడే, అవకాశం ఇచ్చే వరకు కూడా వాళ్ళలో నేను పోరాటం చేస్తూనే ఉంటాను, వాళ్ళ కోసమే ఉంటాను, వాళ్ళ తరపునే మాట్లాడుతూ ఉంటాను. జనం నమ్ముకున్నాను, దేవుణ్ణి నమ్ముకున్నాను, ఎప్పుడైతే అప్పుడే అని చెప్పాడు. శత్రువులు మీలాంటి వాళ్ళందరూ కలిసి వచ్చినా, విడిగా వచ్చినా, ఎత్తుగడలో వచ్చినా, ఎట్టా వచ్చినా జనం నమ్ముకున్నాం. జనం మిమ్మల్ని చిత్తులు చేయటం అనేది, జనం ద్వారా మిమ్మల్ని పచ్చడి చేయటం అనేది 2019లో జరిగిందో 2024లో కూడా జరుగుతుందని చెప్పని మీకు హెచ్చరిక చేస్తూ, అట్లాగే ఆయన ఆలయాల మీద దాడులు చేసిన వాళ్ళ మళ్ళీ మతం తెచ్చాడు కొత్తగా. మళ్ళీ ఆలయాల మీద దాడులు చేసిన వాళ్ళని అరెస్టులు చేయలేదంటాడు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు బీజేపీ ప్రభుత్వం కలిసి ఉన్నప్పుడు తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఒక ఆలయాన్ని, ఆలయ రథాన్ని ధ్వంసం తగలబెడితే కనీసం ముద్దాయిల్ని పట్టుకుంటాం కానీ, కేసును ముందుకు తీసుకెళ్తాం కానీ, చేయనటువంటి మీ ప్రభుత్వం తరపున మీరు ఎప్పుడైనా సంజాయిషి ఇచ్చారా? హిందువులకు ఎప్పుడైనా సంజాయిషి ఇచ్చారా? పోనీ ఆ రథాన్ని ఏమన్నా మళ్ళీ పునర్నిర్మాణం చేయడానికి ఏమైనా సాయం చేశారా? పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబు కానీ, బీజేపీ కానీ. ఇవాళ ఇటువంటి తప్పుడు